Hi viewers, welcome to Hello Ladies. Heroes mana Hello Ladies lo Satya Sai Nigamamamlo jarugutunna exhibition lo ni collection ento chuseseddam. మనం ఒక జ్యువెలరీ స్టాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక చక్కగా ట్రెడిషనల్ జ్యువెలరీ కనిపిస్తుంది మనకి. సో టు స్టార్ట్ విత్, ఇక్కడ కనుక మనం చూస్తూ ఉంటే చక్కటి దుద్దు బుట్టలు లాంటి వాటిలోనే కొత్త కొత్త మోడల్స్ అన్నీ కనిపిస్తున్నాయండి. కొంచెం పర్ల్స్లో లాగా చూడాలి అనుకుంటే ఇప్పుడు అందరూ కొంచెం హెవీగా పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. చిన్న చిన్నవి చాలా తక్కువగా పెట్టుకుంటున్నారు. ఓన్లీ వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు మాత్రమే చిన్న స్టడ్స్ లాగా పెట్టుకుంటున్నారు. మిగతా చుడిదార్స్ కానీ లేదంటే కుర్తీస్ వేసుకున్నా లేదంటే శారీస్ కట్టుకున్నా కూడా మనకి ఏంటంటే కొంచెం హెవీగా ఉండే జ్యువెలరీని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే దుద్దు సెపరేట్గా బుట్ట సెపరేట్గా కాకుండా ఇవి ఏంటంటే లైట్ వెయిట్ తోటి మనకి కంప్లీట్గా ఒక సెట్ లాగా వస్తున్నాయి అనమాట. చూసినాక చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇందులోనే మనకి ఏంటంటే కలర్స్ ఒకవేళ కావాలి, పర్ల్ కాదు వేరే కలర్స్ కావాలి అనుకుంటే మనం రూబిక్స్ లేదంటే ఎమరల్డ్స్తో కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా టోటల్గా అంటే మోడలే చేంజ్ అయ్యేలాగా కావాలి అనుకుంటే కొంచెం మీడియం సైజ్ కావాలి బుట్టలు అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు. పైనంతా మనకి పర్ల్ ఫినిషింగ్ ఇచ్చారు, కిందకు వచ్చేసరికల్లా బ్లూ స్టోన్ ఇచ్చేసారనమాట. అండ్ కిందకి ఏవైతే డ్రాప్స్ లాగా ఉన్నాయో అవి కూడా మళ్ళీ మనకి పర్ల్ ఫినిషింగ్లోనే ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. సో కొంచెం టెంపుల్ డిజైన్ లాగా కావాలి అనుకుంటే కనుక మనకి కలర్స్ ఇట్సెల్ఫ్ మన కలర్స్ని చూస్తుంటేనే మనకి ఏంటంటే ఒక టెంపుల్ కలర్ జ్యువెలరీ లాగా కనిపిస్తుంది కదా. సో వీటిలో కూడా మోడల్స్ మనం చూడొచ్చండి. పర్ల్తో ఫినిషింగ్ ఇచ్చారు, రూబీస్ ఎమరల్డ్స్తో కలిసి ఫినిషింగ్ ఇచ్చారు. దీనిలోనే చాలా చాలా మోడల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ రోలోకి వెళ్ళిపోతే మళ్ళీ అగైన్ హెవీ జుంకీస్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటిని కూడా తీసుకోవచ్చు. ఇందాక మనం ఏదైతే పర్ల్ ఫినిషింగ్లో తీసుకున్నామో దానిలోనే మనం డిఫరెంట్ స్టోన్స్తో కూడా ట్రై చేయొచ్చు అనుకున్నాం కదా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనుక ఈ పర్టికులర్ సెట్ వచ్చేసరికల్లా దీనిలో హనీ కలర్ స్టోన్స్ ఎక్కువగా యూజ్ చేశారనమాట. అది వచ్చేసి మనకి ఏంటంటే దిద్దులో కానీ ఆ బుట్టలో కూడా బుట్ట కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. విశాలంగా కనిపిస్తున్నాయి మనకి. వాటిలో కూడా చక్కగా మొత్తం మనకి నల్ల పూసల్లా కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా సెట్స్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్ అనేవి కామనే కదండి, మనం చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వాటి అన్నింటిలో కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అనేవి కాంబినేషన్లో కనిపిస్తూ ఉన్నాయి. అలా కాకుండా ఇంకా కొత్త రకంగా ఏమైనా జ్యువెలరీని చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇవి కూడా ఏంటంటే మనకి హెవీగా ఇచ్చేసారనమాట. బుట్టలు వచ్చేసి హెవీగా ఇచ్చారు, దుద్దులో కూడా పైన కూడా మనకి ఏంటంటే టూ డిఫరెంట్ స్టోన్స్ అనేవి యూస్ చేయడం జరిగింది కాబట్టి మనం ఈ టైప్లో కూడా తీసుకోవచ్చు అండి. కమింగ్ టు సెట్స్, నెక్స్ట్ సెట్స్ దగ్గరకు వచ్చేస్తే కనుక ఇక్కడ మనకి బోల్డ్ రకాల జ్యువెలరీ కనిపిస్తుంది. అలాగే టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ కూడా మనకి బాగా కనిపిస్తుంది. దానిలో ఈ విధంగా మనం టెంపుల్ బీడ్స్ ఉన్న జ్యువెలరీని కూడా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే టోటల్గా గోల్డ్ బీడ్స్ లాగా ఇచ్చేసేసి దీంతో ఏమో పింక్ స్టోన్ అనేది ఇచ్చేసారనమాట. దీనికి కాంబినేషన్గా తీసుకోవచ్చు మనం. ఇక్కడ మనం మరో సెట్ని చూస్తున్నామండి. దీనిలో వచ్చేసి పర్ల్స్ తోటి మనకి ఏంటంటే మోర్ దెన్ 7-8 వరుసలు కనిపిస్తున్నాయి అనమాట. అంటే దగ్గర దగ్గర ఒక 10 రోస్ లాగా కనిపిస్తున్నాయి. 10 వరుసలతోటి ఈ విధంగా డిజైన్ చేశారు. దీనికి ఏంటంటే సైడ్స్కి ఏంటంటే బ్రూచెస్ లాగా ఇచ్చారండి. దీనిలో కుందన్స్ కూడా యూస్ చేశారనమాట. అండ్ గ్రీన్ స్టోన్ కూడా యూస్ చేసేయడం వల్ల ఏంటంటే చాలా బ్యూటిఫుల్ లుక్ కనిపిస్తుందండి. మనకి చక్కటి పార్టీ వేర్ ఐటెంలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే లైట్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీని మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మరి ఇలాగే ఇలా ఎక్కువ వరుసలున్న జ్యువెలరీని చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. దీనిలో వచ్చేసేసి మనకి ఏంటంటే గోల్డ్ బాల్స్ తోటి 4 రోస్ లాగా వచ్చేసింది అనమాట. కింద మనం లాకెట్ని కనుక చూస్తూ ఉంటే ఇది మూవబుల్ లాకెట్ అండి. జనరల్గా అటాచబుల్ లాకెట్స్ వస్తాయి కదా, అలా కాకుండా ఇవి ఏంటంటే మూవబుల్ లాకెట్స్ అనమాట. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే కుందన్స్తో ఉంది. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనం ఈ లాకెట్ని తీసేసేసి జస్ట్ ఈ స్టోన్ లాగానే మాత్రమే వేసుకోవచ్చు అనమాట, చైన్ లాగానే వేసుకోవచ్చు. దీనికి సిఎస్ సెట్స్ కూడా ఏంటంటే కుందన్స్తో పాటు కొంచెం హెవీగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అండి. ఇవే కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ బ్రేస్లెట్స్ అని బ్యాంగిల్స్ అని కూడా చాలా రకాలు ఉన్నాయండి. మరి అవన్నీ అంటే ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చేసామండి. బ్యాంగిల్స్లో చూస్తున్నాం కదా ఎన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయో. అండ్ ఇటు పక్కన కనుక చూస్తూ ఉంటే మనకి కేవలం వైట్ అండ్ గోల్డ్ మాత్రమే కనిపిస్తుంది కదా. మ్యాక్సిమం వచ్చేసి వీటిలో అన్నిట్లోనూ మనకి పర్ల్ స్టడ్స్ చేసి ఇచ్చేసారండి. పర్ల్స్ని స్టడ్ చేసేసి ఇచ్చారనమాట. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు, లేదు అంటే కనుక మనకి వైట్ స్టోన్తో ఉన్నవి కనిపిస్తున్నాయి. సో ఏంటంటే బేసిక్లీ ఈ రోలో ఉన్న మొత్తం మనకి ఏంటంటే వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, లేదు కంప్లీట్గా యాంటిక్ మోడల్లో కావాలి, టెంపుల్ జ్యువెలరీ మోడల్లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఒక మరూన్ అండ్
ఒక గ్రీన్ డ్రాప్ వచ్చేవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ మిగతావన్నీ వచ్చేసి కొంచెం కడియం మోడల్స్ అండి, కొంచెం హెవీగా ఉంటాయి అన్నమాట. సింగిల్ బ్యాంగిల్స్లో కూడా వాటిని వేసుకోవచ్చు, లేదు అంటే కనుక రెండు చేతులకి ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి సెట్స్ లాగా బ్యాంగిల్స్ని సెట్స్ లాగా వేసుకోవాలి అనుకుంటే మనం ఈ టూ రోస్లో చూసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి సింగిల్ స్టోన్లో కావాలి అంటే సింగిల్ స్టోన్లో కూడా కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రీన్ స్టోన్తో ఉన్నది తీసుకోవాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. మనం ఈచ్ హ్యాండ్కి సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే కనుక రెండు రెండు బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఏంటంటే జస్ట్ రెగ్యులర్గా ఉండే బ్యాంగిల్ లాగా కాకుండా దీనిలో ఏంటంటే మనకి ఎలివేట్ చేసి వర్క్ని డిజైన్ని కూడా మనకి బాగా డిఫరెంట్గా చూపిస్తున్నారనమాట. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ కలర్ కాంబినేషన్స్లో ఉన్న కొంచెం హెవీ కడి మోడల్స్ కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. దీనిలోనే ఏంటంటే బ్యాంగిల్లోనే మనకి ఏంటంటే లక్ష్మీదేవి రూప్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. అక్కడక్కడ స్టోన్స్ కూడా మనకి కుందన్స్ కనిపిస్తున్నాయి. పింక్ అండ్ గ్రీన్ కుందన్స్ ఎక్కువ తీసుకున్నారనమాట. అలా కాకుండా ఇప్పుడు కాసుల పేరులోనే వెరైటీస్ చూడాలి అనుకుంటే ఇప్పుడు ఈ రకంగా తీసుకోవచ్చండి. దీనిలో ఏంటంటే మనం త్రీ మోడల్స్ని చూస్తున్నాము. ఒకటి వచ్చేసి చాలా చిన్న చిన్న సైజులో ఉన్న కాసుల పేరులాగా కనిపిస్తున్నాయి, అది తీసుకోవచ్చు. లేదు అంటే కనుక ఒక మీడియం సైజ్ బ్యాంగిల్ లాగా ఉంది, అది కూడా తీసుకోవచ్చు. లేదు అంటే కనుక మధ్యలో వైట్ స్టోన్ ఇచ్చేసి ఒకటే ఒక కాసుల పేరుని ఇచ్చారనమాట. ఈ విధంగా కూడా మనం బ్యాంగిల్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. మిగతా అన్ని మోడల్స్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము, కానీ దీనిలో ఏంటంటే స్టోన్స్ డిఫరెంట్గా చేసి లేదంటే ఆ డిజైన్ని కొంచెం డిఫరెంట్గా చేసి చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ ప్రజెంట్ చేస్తుందనమాట. మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీలోనే నల్ల పూసులు కూడా చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ బోల్డ్ మోడల్స్ ఉన్నాయండి. వీటన్నిటిని మీరు ఒక లుక్ వేసేసేయచ్చు.